श्रीमात्रे नमः। श्रीचक्रम समस्त कामित फलम पार्वती देवी पूजिंची षोडश काम्यालनु पोंदेंदुकु 64 मंत्रालु शिवुडु मानवालकु प्रसादिंचाडनि గరుత్మంతునికి శ్రీ మహావిష్ణు చెప్పినట్లుగా లింగ పురాణం వెల్లడించింది। మనిషికి కోరికలు అధికం, కోరికలన్నీ తీరాలంటే 64 మంత్రాలతో నియమం ప్రకారం అమ్మవారిని పూజించాలంటారు। ఇలా పూజించటం మానవాళికి కష్టసాధ్యమని పరమేశ్వరుని సులభ మార్గం చూపించమని కృతయుగములోని మునులు కోరితే పరమేశ్వరుడు శ్రీ విద్యోపాసనను ప్రసాదించాడు। త్రిపుర సుందరి శ్రీచక్రం శ్రీ విద్య మంత్ర ఉపాసనలే శ్రీ విద్యోపాసన। శ్రీచక్రం శక్తి స్వరూపులైన లలితాదేవి లేదా త్రిపుర సుందరి అనే దేవతలను సూచిస్తుంది। అందువల్ల శ్రీచక్రం దివ్య శక్తుల సంగమం। ఇందులో త్రిభుజాలు మొత్తం 9 ఉన్నందున దీన్ని నవయోని చక్రం లేదా నవచక్రం అని అంటారు। శ్రీచక్రంలో వివిధ పరిమాణాల్లో 9 త్రిభుజాలు ఉంటాయి। అవి ఒకదానితో ఒకటి కలుస్తాయి। వీటి మధ్యలో మానవ నేత్రానికి అందనంత అత్యున్నత స్థానం కలిగిన అనంతమైన కేంద్రంలో బిందు రూపంలో మహోత్తర శక్తి ఇమిడి ఉంటుంది। శ్రీచక్రంలో 3 సమాంతర రేఖలలో కూడుకొని ఉన్న చతురస్రాకారాన్ని త్రైలోక్య మోహనం అంటారు। సర్వ ఆశా పరిపూరకం అనే 16 రేకుల వృత్తం, సర్వ సంక్షోభం అనే 8 రేకుల వృత్తం, సర్వ సౌభాగ్యదాయకం అనే 14 అతి చిన్న త్రిభుజాలు ఉంటాయి। ఈ నిర్మాణంలోని త్రిభుజాలు సర్వార్థ సాధకాలు, సర్వరక్షకాలు, సకల వ్యాధిహరణాలు। మధ్యలోని త్రిభుజం సర్వసిద్ధిప్రదం, కేంద్రంలో బిందువైన బీజం సర్వ ఆనందమయి। వామకేశ్వర తంత్రం 2 భాగం యోగిని హృదయంలో శ్రీచక్రం గురించి వివరాలు ఉన్నాయి। శ్రీశక్తి ప్రతిస్పందనగా శ్రీచక్రం సృష్టి జరిగిందని బ్రహ్మాండ పురాణం చెప్తోంది। అప్పుడు సంభవించిన మహోద్భుత ప్రకంపనల వలన శూన్యాన్ని పోలిన బిందువు చైతన్య స్థితిలో ఉద్భవించింది। ఆ బిందువే ముగురమ్మల మూలపుటమ్మ అంటారు। ఈ నవయోని చక్రం చైతన్యానికి అనంత సౌఖ్యానికి సూచిక। శ్రీచక్రంలోని కేంద్ర బిందువు జగత్ సంబంధమైన శివపార్వతుల పారలౌకిక సంయోగానికి చిహ్నం। శ్రీచక్రం మహాత్రిపుర సుందరికి నిలయం, ఇక్కడే ఆమె సంచరిస్తూ ఉంటుందంటారు। అందుకే లలితా సహస్రనామంలో ఆమెను శ్రీచక్ర సంచారిణి అని సంబోధిస్తారు। కేంద్ర బిందువు చుట్టూ నిర్మితమై ఉన్న శ్రీచక్ర భాగాలు అనంతమైన విశ్వాలకు బ్రహ్మాండాలకు సంకేతం। శ్రీచక్రాన్ని 2 భాగాలుగా నిర్మించి పూజిస్తారు। ఈ 2 సాంప్రదాయబద్ధమైనవే। రేఖాచిత్రంలా 2 పార్శ్వాలుగా భూమిపై నిర్మిస్తే ఆ శ్రీచక్రాన్ని భూప్రస్థారం అంటారు। పిరమిడ్లాగా 3 పార్శ్వాలుగా నిర్మిస్తే దాన్ని మేరు ప్రస్థారం అంటారు, అంటే మేరు పర్వతంలాగా ఉంటుంది। శ్రీచక్రం సహస్రార కమలం ఒకటే। బయటకు చేసే పూజ శ్రీచక్ర పూజ, లోపల స్మరణ సహస్రార కమల ధ్యాన సాధనాలు। శ్రీచక్రం పూజలో అమ్మవారి చుట్టూ 8 దిక్కుల్లో 8 మంది మాతృకలు ఆవాహనం చేస్తారు। వీరినే అష్టమాతృకలు అని పిలుస్తారు। పరమాత్మ స్వరూపుడైన మనిషిలో శక్తిని చైతన్యపరచడానికి కర్మను స్వీకరించి ఆచరించి విముక్తిని పొందే ప్రయత్నానికి సంబంధించిన తాంత్రిక పూజయే శ్రీచక్ర ఆరాధన। అందుకే శ్రీచక్రం తంత్రజ్ఞానము కలిగిన వారి వద్ద
సిద్ధి పొంది శ్రీచక్ర ఆరాధన చేయాలని తంత్రశాస్త్రం తెలుపుతుంది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.